ఫ్రెండ్స్, మా యొక్క వాస ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు ఎంకరేజ్ చేయండి. ఇలా మీరు చేయడం ద్వారా మేము మరిన్ని వీడియోలు మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ వాసు ఛానల్. ఓకే, హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఒక ముఖ్య విషయం గురించి తెలుసుకున్నాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల ప్రకటనకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్ తెలుసుకున్నాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే 55,000 పైగా ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లు మొన్నటి క్యాబినెట్ సమావేశంలో ఆర్థిక శాఖ అయితే క్యాబినెట్కు సమర్పించడం జరిగింది. మరియు ఉపాధ్యాయ ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి సమాచారాన్ని అయితే ఆర్థిక శాఖ క్యాబినెట్ ముందు ఉంచలేదు. ముఖ్యంగా ఈ విధంగా చూసుకున్నట్లయితే ఉపాధ్యాయ ఉద్యోగాలకు ఇప్పట్లో నోటిఫికేషన్ వస్తుందా రాదా అనే సందేహం అయితే అందరిలో ఏర్పడడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు అంటే 16/7/2021 నాడు కొన్ని పేపర్లలో అయితే టీఆర్టీ పట్ల లేనట్లే అనే న్యూస్ అయితే రావడం జరిగింది. అది ఎందుకు రాదు, ఏమిటి అనే విషయం గురించి మనం క్లుప్తంగా అయితే తెలుసుకుందాం. ముఖ్యంగా ఉపాధ్యాయ ఖాళీలను చూపని విద్యాశాఖ కొత్త జిల్లాల ప్రకారం భర్తీ చేయాలన్న నిర్ణయమే కారణమా? మరియు ప్రస్తుతానికి ఆదర్శ పాఠశాలలో 1024 పోస్టుల భర్తీ, అదేవిధంగా ఉపాధ్యాయ ఖాళీలు లేవా, లేకపోతే హేతుబద్ధీకరణ కోసమేనా ఉపాధ్యాయ ఖాళీలను ప్రకటించండి? ఇవన్నీ అయితే సందేహాలు. అయితే సర్కారు పాఠశాలలో ఉపాధ్యాయుగా నియామకం కోసం నిర్వహించే టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్ టీఆర్టీ ఇప్పట్లో ఉండే అవకాశం లేదు అనే విషయాన్ని కొన్ని పేపర్లలో అయితే రావడం జరిగింది. ముఖ్యంగా దీనికి హేతుబద్ధీకరణ కారణమా అనే విషయానికి వస్తే, ముఖ్యంగా ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి అంటే పీటీఆర్ రాష్ట్రంలోని సర్కారు పాఠశాలల్లో 18గా ఉండడం జరిగింది. ముఖ్యంగా విద్యా హక్కు చట్టం టీఆర్టీ అంటే ముఖ్యంగా విద్యా హక్కు చట్టం అంటే ఆర్టీఈ ప్రకారం ప్రతి 30 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు అయితే ఉండవచ్చు అనేది తెలియజేస్తుంది. అంటే రాష్ట్రంలోని పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఎక్కువగా ఉన్నట్లు విద్యాశాఖ గణాంకాలు అయితే తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా తాజాగా కేంద్ర విద్యాశాఖ సైతం ఎలిమెంటరీ విద్య అంటే 1 నుంచి 8లో అంటే 9,222 మంది ఉపాధ్యాయులు అవసరానికి మించి ఉన్నారని, హేతుబద్ధీకరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి అయితే కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా సూచించడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క సర్కారు పాఠశాలల్లో ఉపాధ్యాయ నియామకం కోసం నిర్వహించే టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ అంటే టీఆర్టీ ఇప్పట్లో ఉండే అవకాశం ఉందా లేదా అనే సంశయం అయితే ఈ యొక్క హేతుబద్ధీకరణ విషయానికి వస్తే మనకు అనుమానాలు అయితే కలగకమన్నది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 56,000 పైగా ఉద్యోగ ఖాళీలు చూపించిన, అందులో పాఠశాల విద్యాశాఖకు సంబంధించిన ఉపాధ్యాయ ఖాళీలను చూపకపోవడం మనకు అనుమానాలను అయితే రేకెత్తిస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే కొత్త జిల్లాల ప్రకారం ఉపాధ్యాయ బదిలీలు పదోన్నతులు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ముఖ్యంగా తాజాగా కొత్త జిల్లాల పోస్టుల సంఖ్యను ఖరారు చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో ఆ ప్రక్రియలో ఎన్ని చిక్కులు వస్తాయనని అధికారులు అయితే అనుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ క్రమంలో ఇప్పట్లో టీఆర్టీ ఉండదనే స్పష్టమవుతోందని అక్కడక్కడ అధికారులు అయితే కొందరు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా దీనికి మరి ఏంటి కారణాలు, ఉపాధ్యాయ ఖాళీలు లేవా అనే ప్రశ్న వేసుకున్నట్లయితే, తాజాగా మంత్రివర్గ సమావేశానికి విద్యాశాఖ ప్రతిపాదించిన ఖాళీల ప్రకారం పాఠశాల విద్యాశాఖలో 1384 ఖాళీలు మాత్రమే చూపించడం జరిగింది. అంటే ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 12,000 మంది విద్యా వాలంటీర్లు పనిచేయడం అనేది జరుగుతుంది. అందులో ప్రాథమిక తరగతులకు బోధించే ఎస్జిటీలను పక్కన పెట్టినా 6 నుంచి 10 తరగతులకు బోధించే స్కూల్ అసిస్టెంట్ల హోదాలో పనిచేస్తున్న వారు సుమారు 5,000 మంది దాకా ఉన్నారని మనం ఇక్కడ చెప్పవచ్చు. అదేవిధంగా మరోవైపు
కేంద్ర విద్యాశాఖకు రాష్ట్ర ప్రభుత్వం 13,000 వరకు ఖాళీలు ఉన్నట్లు సూచించడం అయితే జరిగింది. అదేవిధంగా ప్రధానోపాధ్యాయుల ఖాళీలను పదోన్నతిపై భర్తీ చేసిన ఇంకా 11,000 ఖాళీలు ఉంటాయని మనం అనుకోవచ్చు. కానీ పాఠశాల విద్యాశాఖ 1384 ఖాళీలని ఇక్కడ ఈ మధ్య ఈ యొక్క 56,000 వయస్సులకు ఉద్యోగాల ఖాళీలలో ఈ యొక్క 1384 ఖాళీలను మాత్రమే సూచించడం జరిగింది. ఇందులో 1024 ఆదర్శ పాఠశాలల్లో అంటే మోడల్ స్కూళ్ళవే అని మనం చెప్పుకోవచ్చు. వీటిని సాధారణ టీఆర్టీలో వాటిని కల్పరని కూడా మనకు తెలుసు. ఇంకా తెలంగాణ గురుకుల విద్యా సంస్థల సొసైటీ అంటే టీఆర్ఈఎస్ అంటే టీఆర్ఈఐఎస్ 183, జిల్లా గ్రంథాలయ సంస్థ 150, పాఠశాల విద్యాశాఖ సంచాలకుడి కార్యాలయంలో 22, అదేవిధంగా ప్రభుత్వ పరీక్షల విభాగంలో 5 ఖాళీలను భర్తీ చేయాలని విద్యాశాఖ అయితే మొన్నటి కేబినెట్ సమావేశంలో ఆర్థిక శాఖ ప్రభుత్వానికి అయితే సమర్పించడం జరిగింది. అంటే తెలంగాణ రాష్ట్రంలో 12,000 ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేసేందుకు 2016లోనే మంత్రివర్గ సమావేశం ఆమోదించడం అయితే జరిగింది. ఆ విషయం మనందరికీ తెలుసు. కానీ 2017లో టీఆర్టీ ద్వారా 8,792 ఖాళీలను భర్తీ చేశారు. ఈ విషయం కూడా మనకు తెలుసు. అయితే ఇప్పుడు అసలు ఉపాధ్యాయ ఖాళీలను చూపకపోవడంలో ఆంతర్యం ఏమిటి అన్నది అందరి నిరుద్యోగుల్లో ప్రశ్నార్థకంగా మారిపోవడం అయితే జరిగింది. ముఖ్యంగా ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని అంటే టీచర్ ట్రైనింగ్ చేసి ఉద్యోగాలు రానటువంటి చాలా ఆవేదనకు లోనై కుంగిపోవడం అయితే జరుగుతుంది. అసలు టీచర్ ఉద్యోగాలను ఫిలప్ చేస్తారా చేయరా, ఏదో ఒక విషయం చెప్తే బాగుంటుందనే ఆలోచనలో ఈ యొక్క ఉపాధ్యాయ విద్యా కోర్సును కంప్లీట్ చేసిన వారు అనుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క అన్ని రకాల ఉద్యోగాలను మొన్న 56,000 ఖాళీలలో సూచించి ఈ యొక్క టీచర్ ఉద్యోగాలను మాత్రం సూచించకపోవడం చాలా బాధాకరంగా ఉందని, అంటే ఉపాధ్యాయ ట్రైనింగ్ను పూర్తి చేసుకున్న వారు అనుకోవడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ మనకు తెలంగాణలో ఇప్పట్లో టీఆర్టీ ఉందా లేదా అనేది అందరిలో అయితే సందేహమే ఉంది. కొన్ని పత్రికల్లో టీఆర్టీ ఇప్పట్లో లేనట్లే అని న్యూస్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా చాలా చోట్ల చాలామంది ఉపాధ్యాయ విద్యను అంటే ఉపాధ్యాయుల ట్రైనింగ్ను పూర్తి చేసుకున్నవారు అసలు తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సిని అంటే టీఆర్టీని నిర్వహిస్తారా లేదా, ఒకవేళ నిర్వహించకపోయినట్లయితే ఇప్పట్లో లేదని ఖచ్చితంగా చెప్తే మేము ఏదో ఒక పని చేసుకొని బతకడానికి అవకాశం ఉంటుందని ఆవేదన అయితే వ్యక్తం చేయడం జరుగుతుంది. టీఆర్టీ ఇప్పట్లో లేదని గవర్నమెంట్ ఖచ్చితంగా చెప్పినట్లయితే తాము ఏదో ఒక ఉపాధి చూసుకొని ఏదో ప్రైవేట్లో ఏదో ఒక పని చేసుకొని బతకడానికి వీలవుతుందని, ఇట్లా టీఆర్టీ ఇప్పుడు అప్పుడు అని సందిగ్ధంలో ఉంచినట్లయితే తాము వేరే పని చేసుకోలేక వేరే దగ్గర కోచింగులు తీసుకోలేక సతమతం అవుతున్నట్లు ఈ యొక్క ఉపాధ్యాయ విద్యను పూర్తి చేసిన వారైతే బాధపడడం జరుగుతుంది. ఈ విధంగా ప్రభుత్వం తమను అయోమయంలో పడేస్తే మొదలే కరోనా టైం కాబట్టి. హలో ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ వాసు ఛానల్. మీరు ఈ యొక్క వాసు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఇలాంటి వీడియోలు మరిన్ని మీకు రావడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క వాసు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మా నుండి మరిన్ని వీడియోలు మీకు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా లభించడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ వాసు ఛానల్.